పాలమ్మిన పూలమ్మిన కష్టపడి పైకొచ్చిన అని డైలాగులు కొట్టే మాజీ మంత్రి మల్లారెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ప్రధానంగా భూకబ్జా కేసులు ఆయన్ను వదలడం లేదు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రేవన్ సర్కార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజావాణిలో బాధితులు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే తాజాగా మల్లారెడ్డిపై మళ్లీ ఫిర్యాదు అందింది తమ భూములు కాజేసేందుకు మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద కేశవరం భూ బాధితులు నిరసనకు దిగారు మూడు చింతపల్లి మండలం కేసరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు గిరిజన భూముల్ని మల్లారెడ్డి కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి వారసత్వ హక్కుదారుని పెట్టి బినామీలతో బేరసారాలు చేసి పక్కా ప్లాన్ తో భూమిని కాజేశారంటూ బాధితులు కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు తమ వద్ద ఉన్న ఆధారాల్ని అధికారులకు సమర్పించారు తమకు న్యాయం చేయాలని గంగారాం భార్య మోతి పంటి శ్రీనివాసరెడ్డిలు కోరారు ఇప్పటికే భూ కబ్జా కేసులో మల్లారెడ్డిపై కేసు నమోదైంది గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేశారన్న ఫిర్యాదుతో మల్లారెడ్డితో పాటు షామిర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు మొత్తం నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి తమ ల్యాండ్ లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి మరి మల్లారెడ్డిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి